అంతు చిక్కని అంధగత్తెగా చరిత్రలో నిలిచిపోయిన ఆ అందాల రాణి ఎవరు? పురాతన కాలంలో రాజ్యం కోసం లేదా రాజ్యంలో ఉండే రాణిని వశపరుచుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువగా యుద్ధాలు జరిగేవని మనం కొన్ని కథలలో చదువుకుంటాం. అయితే ఈ అందాల రాణి మాత్రం అందుకు భిన్నంగా అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయిందని చరిత్ర చెబుతుంది. మరి ఆ అందాల రాణి ఎవరు? ఎందుకు ఆమె అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది? ఆర్కియాలజిస్ట్ వారి పరిశోధనలలో వెల్లడించిన నిజాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1913 ఈజిప్టులోని అమర్నా ప్రాంతంలోని ఎడారిలో ఆర్కియాలజిస్టుల బృందం పెద్ద పెద్ద యంత్రాలు పెట్టి నేలను తవ్వుతుండగా లైమ్ స్టోన్తో చేసిన మహిళా శిల్పం కనిపించింది. అది శిల్పమే అయినా అందులో జీవకళ ఉట్టిపడుతుంది. ఇక ఆ శిల్పం ఎవరిది అని పరిశోధనలు చేయగా ఒక పెద్ద చరిత్రని బయటపడింది. వారికి దొరికిన శిల్పం ఓ రాణిదని, ఆమె ఒకప్పుడు ఈజిప్టును తన కనుసన్నల్లో నడిపించిందని, ఆమె ఈజిప్టు చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన మహిళ అని వెల్లడైంది. ఇక 14వ శతాబ్దంలోకి వెళితే అప్పటి రాజు ఫరో అఖనాటన్, ఆయన భార్య నెఫరితిది ఒకరోజు ప్రజలకి ఒక విషయం చెప్పడానికి అందరినీ పిలిచి రాణి నెఫరితిది గంభీరమైన స్వరంతో, ఇప్పటి వరకు దీప్స్నే రాజునగరిగా భావిస్తున్నాం, అయితే ఇప్పుడు ఈ రాజునగరిని ఇక్కడి నుంచి తరలించాలని నైలు నదికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నా ప్రాంతంలో సరికొత్తగా నిర్మించాలని అనుకుంటున్నాం. ఈ విషయం తెలియజేయడానికే మిమ్మల్ని పిలిపించామని చెప్పింది. అయితే కొందరిలో ఇంత హఠాత్తుగా రాజనగరిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని రాణిపైన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలా రాణి ఎప్పుడు ఏవో కొత్త కొత్త ప్రణాళికలు వేస్తూ ఉంటూ ఎంతసేపు తన సుఖం సౌఖ్యం చూసుకుంటుంది, ఎప్పుడూ కూడా విలాసంగా బతుకుదామని ఆలోచిస్తుంది. ఒక్కసారి ఏదైనా అనుకున్నదంటే ఆగదు నెఫర్తిది. అందుకే రాజనగరిని కొద్ది రోజుల్లోనే అక్కడి నుంచి మార్చేసింది. కొత్త ప్రదేశంలో కొత్త కొత్త హంగులతో కొన్ని ఎకరాల స్థలంలో నిర్మింపజేసింది. ఆ నిర్మాణ శైలికి వైభవానికి ప్రజల కళ్ళు చెదిరిపోయాయి. అఖనాటన్కి నెఫర్తిది అంటే ప్రాణం. ఆమె కోసం ఏం చేయడానికని ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే నెఫర్తిది అన్న పేరుకు అందగత్తె వచ్చింది అని అర్థం. ఆ పేరుకు తగ్గట్టుగానే అద్భుతమైన అందం నెఫర్తిది. ఆమెను చూసిన ఏ ఒక్కరూ చూపు తిప్పుకోలేకపోయేవారు. ఇతర దేశాల రాజులు సైతం ఆమె మీద మోహపడేవారు. అంత అందాన్ని సొంతం చేసుకున్న అఖనాటన్ని చూసి అసూయపడేవారు. అవన్నీ చాలా గర్వంగా అనిపించేవి అఖనాటన్కి. తనెంతో అదృష్టవంతుడనని పొంగిపోతుండేవాడు. పేరుకి అతడు రాజు అయినా పాలన సాగించేది మాత్రం నెఫర్తిదియే. ఆలోచనలన్నీ ఆమెవే. వాటిని అతడు ఎప్పుడూ తూచా తప్పకుండా పాటిస్తుండేవాడు. అంతగా అఖనాటన్ జీవితంలో ఈజిప్టు పాలనలో ప్రధాన పాత్ర పోషించింది నెఫర్తిది. అలాంటి ఆమె ఒకరోజు ఉన్నట్టుండి మాయమైపోయింది. భర్తతో పాటు ఎవరికీ కనిపించకుండా పోయింది. ఎవరికీ అర్థం కాని ఓ మిస్టరీగా చరిత్రలో మిగిలిపోయింది. అఖనాటన్ ఈజిప్టును 17 ఏళ్ల పాటు పాలించాడు. అయితే 12 ఏడు నడుస్తున్నప్పుడే నెఫర్తిది అదృశ్యమైంది. ఆమె కోసం ఎంతో వెతికారు కానీ ఎక్కడా కనిపించలేదు. ఆమె ఏమైంది అన్న ప్రశ్నకు అఖనాటన్ కూడా సమాధానం చెప్పలేకపోయాడు. తనను ఎవరైనా ఎత్తుకుపోయారా, ఎక్కడైనా దాచిపెట్టారా, లేక చంపేశారా? ప్రశ్నలు బోలెడుకుంటాయి. సమాధానం ఒక్కటి కూడా దొరకలేదు. దాంతో అఖనాటన్తో పాటు మెల్లమెల్లగా జనం నెఫర్తిదిని మర్చిపోయారు. అఖనాటన్ వేరే పెళ్లి చేసుకున్నాడు. ప్రజలంతా ఆమెనే రాణిగా అంగీకరించారు. కాలం మారింది, రాజరికం అంతమైంది. ఈజిప్టు రాజుల గాథలు చరిత్రలు పుటల్లోకి చేరాయి. అయితే ఏ ఒక్క పుటలోనూ నెఫర్తిది గురించి లేకపోవడం అన్నిటికంటే పెద్ద మిస్టరీ. 1913 ఆర్కియాలజిస్టు లీడ్విగ్ బృందానికి నెఫర్తిది శిల్పం దొరికినప్పుడు అది ఎవరితో కూడా అర్థం కాలేదు. ఆ శిల్పం ఎవరితో తెలుసుకోవాలని పరిశోధనలు మొదలయ్యాయి. మరో ప్రముఖ ఆర్కియాలజిస్టు ఫ్లేచర్ ద్వారా అసలు నిజం బయటకొచ్చింది. ఈజిప్టు రాజుల చరిత్రపై నిశితమైన పరిశోధన చేసింది ఫ్లేచర్. ఆమె నెఫర్తిది శిల్పాన్ని పూర్తిగా పరిశీలించింది. దాన్ని చూస్తూనే అది ఒక రాణి శిల్పమని చెప్పేసింది ఫ్లేచర్. తలపై ఉన్న కిరీటం, హెయిర్ స్టైల్, కంఠాభరణాల డిజైన్ వంటి వాటిని బట్టి ఖచ్చితంగా ఎవరో రాణి అని నిర్ధారించింది. నాటి నుంచి ఆ రాణి ఎవరో కనిపెట్టేందుకే కృషి చేసింది. ఎంతో కష్టపడితే అప్పుడు ఆమెకు నెఫర్తిది గురించి తెలిసింది. తరువాతి కొన్నాళ్ళకి ఈజిప్టులో పరిశోధనలు జరుపుతున్నప్పుడు ఓ సమాధిలో 3 మమ్మీలు కనిపించాయి ఫ్లేచరికి. వాటిలో ఒకటి యువకుని మమ్మీ, 2వది ఒక చిన్న మమ్మీ, 3వది ఒక మధ్య వయస్కురాలి మమ్మీ. ఆ 3 మమ్మీ నెఫర్తిదే అనిపించింది ఫ్లేచరికి. అయితే ఆ మమ్మీ పరిస్థితి ఘోరంగా ఉంది. తలపై జుట్టు లేదు, ఒంటిలో కత్తిపుట్లున్నాయి. ఆమెను ఎవరో అత్యంత దారుణంగా చంపారని అర్థమైంది. దాంతో నెఫర్తిది పట్ల ఏం జరిగి ఉంటుందో అర్థమైంది. ఈజిప్టు చరిత్రలో నెఫర్తిది అంత అందగత్తియే కాదు, అంత శక్తివంతమైన మహిళ మరొకరు లేరు.
తను చెప్పిందే వేదంగా, చేసిందే చట్టంగా అందరూ భావించినట్టుగానే చేసిందామే. భర్త చాటున ఉంటూనే పాలన తన మాట చొప్పున జరిగిన చేసింది. రాజనగరిని తనకు నచ్చిన చోటికి మార్పించింది, తనకు నచ్చినట్టుగా నిర్మించింది. అంతవరకు ఈజిప్టులో ఉన్న దేవుళ్ళందరినీ కాదని ఓ కొత్త దేవుడిని సృష్టించింది. అందరూ ఆ దేవుడికి మొక్కాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా ప్రతి విషయంలోనూ ఆమె అన్నదే జరిగేది. అదే ఆమెను ఎంతో మందికి శత్రువులు చేసిందంటారు ఫ్లెచర్. ఈజిప్టు పాలనలో ఓ మహిళ ఇంతగా ఎప్పుడు కల్పించుకున్నది లేదు, ఇంతగా ఆధిపత్యం చేయించింది లేదు. దాంతో నెఫర్తీతి ప్రవర్తన కొందరికి మింగుడు పడలేదు. ఆమె పద్ధతి చాలా మందికి నచ్చలేదు. దాంతో తనపై పగబట్టారు. ఆమెను ఎలాగైనా అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆమెను చంపేసి రహస్యంగా సమాధి చేశారు. ఆమెను ఎవరు గుర్తుపట్టకూడదని ముఖాన్ని ఛిద్రం చేశారు. ఆమె పేరు ఎక్కడా కనిపించకుండా చేశారు. ఆమె చిత్రాల్ని విగ్రహాల్ని తీసిపారేశారు. మొత్తంగా ఆమెను ఈజిప్టు చరిత్ర నుంచి తుడిచిపెట్టేశారు. కానీ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు, అందుకే నెఫర్తీతి పేరు తుడిచిపెట్టుకుపోలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.